ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for first year, second semester, BSc and BCom students. Subject, life skill course. Paper, information and communication technology, ICT. Unit 2, email. ఈ రోజు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి డొమైన్ నేమ్స్ ఓకే డొమైన్ నేమ్స్ స్టార్ట్ చేసే ముందు మనం మొబైల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మొబైల్స్ మీ అందరికీ ఐడియా ఉంది కదా ఓకే మొబైల్స్లో ఫోన్ బుక్ ఉంటుంది మీకు ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంది మొబైల్స్లో కాంటాక్ట్స్ అని ఉంటుంది కదా ఆప్షను లేదంటే ఫోన్ బుక్ అని ఆప్షన్ ఉంటుంది ఆ ఫోన్ బుక్లో మనం ఏం చేస్తాం మనకి తెలిసిన వాళ్ళ నెంబర్స్ అన్నీ కూడా సేవ్ చేసుకుంటాం ఓకే మనం సేవ్ చేసుకున్నప్పుడు నెంబర్ మాత్రమే సేవ్ చేసుకుంటే మళ్ళీ మనం తిరిగి కాల్ చేయాలి అనుకున్నప్పుడు చాలామంది సేవ్ చేసుకుంటాం అంతమంది నెంబర్స్లో ఏ నెంబర్ ఎవరిదో మనం గుర్తుపట్టలేం ఓకే గుర్తుంచుకోవడం కష్టం కదా కాబట్టి ఆ నెంబర్తో పాటు వాళ్ళ పేరు కూడా సేవ్ చేసుకుంటాం మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా వాళ్ళ పేరు కూడా మనం సేవ్ చేసుకుంటాం అంటే ఒక నేమ్ని ఇచ్చేమంటే దాని కరస్పాండింగ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చుకుంటాం ఓకే ఫోన్ నెంబర్ సేవ్ చేసుకునేటప్పుడు మనం ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో వాళ్ళ పేరు కూడా ఇచ్చి సేవ్ చేసుకుంటున్నాం దీనివల్ల మనం ఎప్పుడైనా ఎవరికైనా కాల్ చేయాలి అంటే మన కాంటాక్ట్స్లో అంటే ఫోన్ బుక్ ఓపెన్ చేసి మనం ఏం చేస్తాం ఆ నెంబర్ నేమ్ని సెట్ చేసుకుంటాం నెంబర్ని సెట్ చేయం నేమ్ని సెట్ చేసి ఆ నేమ్ని డయల్ చేసుకుంటాం ఓకే డయల్ చేయగానే మనకి ఫోన్ అనేది కనెక్ట్ అవుతుంది ఓకే యాక్చువల్గా మనం నేమ్ తోటి ఫోన్ కనెక్ట్ అవ్వదు ఇంటర్నల్గా ఏమవుతుంది ఆ నేమ్కి కరస్పాండింగ్ నెంబర్ ఉంది ఫోన్ నెంబర్ ఓకే ఆ ఫోన్ నెంబరు ఎవరిదో వాళ్ళ ఫోన్ అనేది రింగ్ అవుతుంది ఓకే అంటే మా వాళ్ళ ఫోన్కి మన ఫోన్ నుంచి కాల్ అనేది కనెక్ట్ అవుతుంది ఓకే అబ్జర్వ్ చేశారు అందరూ మనం నేమ్స్ని ఉపయోగించి కాల్ చేస్తున్నాం కానీ యాక్చువల్గా కాల్ కనెక్ట్ అయ్యేది నేమ్స్ ఉపయోగించి కాల్ కనెక్ట్ అవుతుందా అంటే అవ్వదు దానికి ఇంటర్నల్గా నేమ్కి రిలేటెడ్ ఫోన్ నెంబర్ ఓకే మనం ఏదైతే ఇచ్చామో ఫోన్ నెంబరో ఆ ఫోన్ నెంబర్ని బేస్ చేసుకొని కాల్ అనేది కనెక్ట్ అవుతుంది డొమైన్ నేమ్స్ A domain name is a unique name that identifies a website. Each website has a domain name that serves as an address which is used to access the website. Domain name anedi unique ga untundi ante migitha domain names toti match avutunda ee domain name match avadu match avakunda different ga untundi ante unique ga untundi ok sari use chesina domain name malli inkok sari వేరొక వెబ్సైట్కి ఉపయోగించాం ఓకే ఉపయోగించి ఉండదు కాబట్టి దాన్ని ఏమంటాం యునిక్గా ఉంటుందని చెప్పుకుంటాం డొమైన్ నేమ్ ఏం చేస్తుంది వెబ్సైట్స్ని ఐడెంటిఫై చేస్తుంది ప్రతి వెబ్సైట్ కూడా డొమైన్ నేమ్స్ ఉంటాయి ప్రతి వెబ్సైట్కి డొమైన్ నేమ్స్ ఉంటాయి అవి అడ్రస్సెస్ని ఇస్తాయి ఓకే ఆ అడ్రస్సెస్ని బేస్ చేసుకొని వెబ్సైట్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం ఓకే బట్ ద ఇంటర్నెట్ ఈజ్ బేస్డ్ ఆన్ న్యూమరిక్ ఐపి అడ్రస్సెస్ కానీ ఇంటర్నెట్ అనేది ఏంటి న్యూమరిక్ ఐపి అడ్రస్సెస్ బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది ఐపి అడ్రస్సెస్ ఆర్ డిఫికల్ట్ టు రిమెంబర్ ఐపి అడ్రస్సెస్ని గుర్తుపెట్టుకోవడం మనం గుర్తుపెట్టుకోవడం డిఫికల్ట్ కాబట్టి డొమైన్ నేమ్స్ ఆర్ ఆల్ఫాబెటిక్ అండ్ దేర్ ఫోర్ ఈజీ టు రిమెంబర్ ఇక్కడ ఏంటి డొమైన్ నేమ్స్ అనేవి ఆల్ఫాబెటిక్ మనకి అన్నీ కూడా ఆల్ఫాబెట్స్ రూపంలో ఉంటాయి క్యారెక్టర్స్ రూపంలో ఉంటాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతున్నాం ఓకే బికాస్ ఆఫ్ దేస్ డొమైన్ నేమ్స్ వర్ డెవలప్డ్ అండ్ యూజ్డ్ టు ఐడెంటిఫై లొకేషన్ ఆన్ ద ఇంటర్నెట్
rather than using IP addresses. మనం ఏదైనా వెబ్సైట్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే మనం ఐపి అడ్రస్కి బదులు డొమైన్ నేమ్స్ని ఉపయోగించుకుంటున్నాం. అంటే ఇక్కడ డొమైన్ నేమ్స్ అనేవి ఆల్ఫాబెటిక్ కాబట్టి ఈజీ మరియు ఈజీగా గుర్తుపెట్టుకోగలం కాబట్టి డొమైన్ నేమ్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది. ఓకే, వాటిని ఇంటర్నెట్లో లొకేషన్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఐపి అడ్రస్కి బదులు డొమైన్ నేమ్స్ని ఉపయోగించుకుంటున్నాం ఇక్కడ. ఓకే, మనం డొమైన్ నేమ్స్ని ఉపయోగించుకుంటున్నాం. ఐపి అడ్రస్ అనేవి ఏంటి, ఇంటర్నెట్ అంతా కూడా ఐపి అడ్రస్ మీదే వర్క్ చేస్తుంది. కానీ ఐపి అడ్రస్ అనేవి మనం గుర్తుపెట్టుకోగలమా అంటే గుర్తుపెట్టుకోలేము. ఓకే, నెంబర్స్లో ఉంటుంది కాబట్టి మనం గుర్తుంచుకోలేము. కాబట్టి డొమైన్ నేమ్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది. ఓకే, వాటిని ఎందుకు ఉపయోగించుకుంటాం, ఇంటర్నెట్లో లొకేషన్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఐపి అడ్రస్కి బదులు మనం ఇక్కడ డొమైన్ నేమ్స్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, డొమైన్ నేమ్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై వన్ ఆర్ మోర్ ఐపి అడ్రస్సెస్. మనకి డొమైన్ నేమ్స్ అనేవి వన్ ఆర్ మోర్ ఐపి అడ్రస్సెస్ని ఐడెంటిఫై చేస్తాయి. మనకి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఏంటి ఫోన్ బుక్ గురించి చెప్పుకున్నాం. ఓకే, ఫోన్ బుక్ గురించి చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, నేమ్ని బేస్ చేసుకొని కాల్ చేసినప్పుడు మనకి కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. అంటే దానికి కరస్పాండింగ్ నెంబర్ని ఇంటర్నల్గా తీసుకుంటుంది, ఆ నెంబర్ బేస్ చేసుకొని కాల్ కనెక్ట్ అవుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అంతే, మరి నెంబర్స్ అన్నీ బేస్ చేసుకొని మనం ఫోన్ చేయాలి. నెంబర్స్ని సేవ్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఫోన్ చేయాలంటే ఏ నెంబర్ ఎవరిదో గుర్తు పెట్టుకోగలేం కదా, నెంబర్స్ రూపంలో ఉంటే మనం గుర్తు పెట్టుకోలేం. కాబట్టి నేమ్స్, ఆ నెంబర్స్కి నేమ్స్ కూడా ఇచ్చుకున్నాం అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఓకే, డొమైన్ ఐపి అడ్రస్సెస్ని మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి మనం డొమైన్ నేమ్స్ అనేవి ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. వాటిని ఉపయోగించి ఇంటర్నెట్లో లొకేషన్ని ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఐపి అడ్రస్సెస్కి బదులు మనం ఇక్కడ ఏమి ఉపయోగించుకుంటున్నాం, డొమైన్ నేమ్స్ ఉపయోగిస్తున్నాం. కానీ ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ ఏంటి, డొమైన్ నేమ్స్కి కరస్పాండింగ్ ఐపి అడ్రస్సెస్ ఉంటాయి. ఓకే, వాటిని బేస్ చేసుకొని మనకి యాక్సెస్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, మనకి ఇక్కడ డొమైన్ నేమ్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై వన్ ఆర్ మోర్ ఐపి అడ్రస్సెస్. మనం డొమైన్ నేమ్స్ బట్టి ఐపి అడ్రస్సెస్, డొమైన్ నేమ్స్ ఏం చేస్తాయి, ఐపి అడ్రస్సెస్ని ఐడెంటిఫై చేస్తాయి. డొమైన్ నేమ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ద డొమైన్ నేమ్ సిస్టమ్. ఓకే, డొమైన్ నేమ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ యొక్క రూల్స్ని, మెథడ్స్, ప్రొసీజర్స్ అంటే మెథడ్స్ని ఫాలో అవుతూ డిజైన్ చేయడం జరుగుతాయి. కాబట్టి ఎనీ నేమ్ రిజిస్టర్డ్ ఇన్ ద డిఎన్ఎస్ ఈజ్ ఏ డొమైన్ నేమ్. డిఎన్ఎస్లో ఉన్న ప్రతి పేరుని మనం ఏమంటాం, డొమైన్ నేమ్ అని కాల్ చేస్తాం. ఓకే, ఏ డొమైన్ నేమ్ సిస్టమ్ సర్వర్ టు ట్రాన్స్లేట్ డొమైన్ నేమ్స్ ఇంటూ ఐపి అడ్రస్సెస్. మనకి డొమైన్ నేమ్ సిస్టమ్ సర్వర్ ఏం చేస్తుంది, ట్రాన్స్లేట్ చేస్తుంది, డొమైన్ నేమ్స్ని ఐపి అడ్రస్సెస్కి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకే, అలా ట్రాన్స్లేట్ అయిన తర్వాత మనకి ఏమవుతాయి, మనకి డైరెక్ట్గా ఐపి అడ్రస్కి ఏదైతే వెబ్సైట్ ఉంటుందో, ఆ ఐపి అడ్రస్ ఏ వెబ్సైట్ది అయితే ఆ వెబ్సైట్ మనకి యాక్సెస్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ డొమైన్ నేమ్స్ అనేవి ఏంటి, మనం ఇచ్చి యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం, మనకి వెంటనే మనకి వెబ్సైట్ అనేది యాక్సెస్ అవుతుంది. కానీ ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ ఏంటి, ఆ డొమైన్ నేమ్కి కరస్పాండింగ్ ఐపి అడ్రస్లోకి డిఎన్ఎస్ అనేది ట్రాన్స్లేట్ చేస్తుంది, చేసి ఐపి అడ్రస్కి ఉన్న వెబ్సైట్ అనేది యాక్సెస్ అవుతుంది మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద డొమైన్ నేమ్ example.com మైట్ ట్రాన్స్లేట్ టు ద ఐపి అడ్రస్. మనకి example.com అని ఇస్తే మనకి ఎలాగ, ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకున్నాం, ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది, ఐపి అడ్రస్ ఇక్కడ 198.105.232.4 ఇలా నెంబర్స్ రూపంలో ఉంటుంది ఐపి అడ్రస్. ఓకే,
మనం నేమ్స్ ఆల్ఫాబెట్స్లో ఇస్తాం. డొమైన్ నేమ్ అనేది మనకి ఏదైనా వెబ్సైట్ని యాక్సెస్ చేసుకోవాలన్నా మనం డొమైన్ నేమ్ ఆల్ఫాబెట్స్లోనే ఇస్తాం, మనకి యాక్సెస్ అవుతుంది. కానీ ఇంటర్నల్గా అది ఆ డొమైన్ నేమ్ ఐపీ అడ్రస్లోకి ట్రాన్స్లేట్ అయ్యి ఆ ఐపీ అడ్రస్కి కరస్పాండింగ్ ఏదైతే ఏ వెబ్సైట్కి అయితే ఆ ఐపీ అడ్రస్ ఇచ్చి ఉందో ఆ వెబ్సైట్ అనేది మనకి యాక్సెస్ అవుతుంది. అంటే ఐ డొమైన్ నేమ్కి కరస్పాండింగ్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఐపీ అడ్రస్కి రిలేటెడ్ వెబ్సైట్ అనేది యాక్సెస్ అవుతుంది. ద డొమైన్ నేమ్ అపియర్స్ ఇన్ ద అడ్రస్ బార్ ఆఫ్ ద వెబ్ బ్రౌజర్. మనకి ప్రతి వెబ్ బ్రౌజర్లోనూ అడ్రస్ బార్లో డొమైన్ నేమ్ అనేది కనిపిస్తుంది. మనం ఏదైనా సెర్చ్ చేసుకున్నప్పుడు, మనం ఎంటర్ చేసినప్పుడు అడ్రస్ బార్లో డొమైన్ నేమ్ అనేది కనిపిస్తుంది. ఓకే, డొమైన్ నేమ్స్ దట్ అపియర్స్ ఆఫ్టర్ ద ఎగ్జిట్ సైన్ ఇన్ ఈమెయిల్ అడ్రసెస్ అండ్ ఆఫ్టర్ www. ఇన్ వెబ్ అడ్రసెస్. అంటే ఈమెయిల్ అడ్రసెస్లోనూ డొమైన్ నేమ్స్ ఉంటాయి, ఎగ్జిట్ సైన్ తర్వాత డొమైన్ నేమ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి, వెబ్ అడ్రసెస్లో www. తర్వాత మనకి డొమైన్ నేమ్స్ అనేవి ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్కి ఎగ్జాంపుల్ abnprr@gmail.com తీసుకున్నాం. అంటే ఇక్కడ @ తర్వాత ఉన్న gmail.com అనేది ఏంటి, డొమైన్ నేమ్. ఓకే, @ సింబల్ కనిపిస్తుంది కదా, abnprr తర్వాత @ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ @ సింబల్ తర్వాత ఉన్న gmail.com ఏమంటాం, డొమైన్ నేమ్ అని పిలుస్తాం. నెక్స్ట్ వెబ్సైట్ వెబ్ అడ్రస్ తీసుకుంటే వెబ్సైట్ అడ్రస్, నెక్స్ట్ ఏంటి, www.google.com. google.com తీసుకుంటే కనుక మనకి డొమైన్ నేమ్ అని చెప్పుకుంటాం. ఓకే, www. తర్వాత ఉన్న google.com ఇక్కడ ఏమని చెప్పుకుంటాం, డొమైన్ నేమ్ అని పిలుస్తాం. ఓకే, ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్స్ డొమైన్ నేమ్స్ ఆర్ gmail.com అండ్ google.com. ఏ డొమైన్ సఫిక్స్ ఈజ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ఏ డొమైన్ నేమ్. డొమైన్కి సఫిక్స్ తర్వాత ఉన్న పార్ట్ని ఏమంటాం, మనకి డొమైన్ సఫిక్స్ డొమైన్ నేమ్కి తర్వాత ఉన్న పార్ట్నే మనం డొమైన్ సఫిక్స్ అంటాం. ఓకే, అంటే లాస్ట్ పార్ట్ని ఏదైతే ఉందో దాన్ని డొమైన్ సఫిక్స్ అని కాల్ చేసుకుంటాం. ఫర్ డొమైన్ సఫిక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ టాప్ లెవెల్ డొమైన్ ఆర్ TLD. ఓకే, డొమైన్ నేమ్కి ఫర్ ఎగ్జాంపుల్ పైన google.com తీసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ google.comలో మనకి లాస్ట్ పార్ట్ COM. ఓకే, COM ఏమంటాం, డొమైన్ సఫిక్స్ అని కాల్ చేస్తాం, లేదంటే టాప్ లెవెల్ డొమైన్ అని పిలుస్తాం. ఓకే, ఆల్ డొమైన్ నేమ్స్ హ్యావ్ ఏ డొమైన్ సఫిక్స్. ప్రతి డొమైన్ నేమ్స్ కూడా ఎలా ఉంటాయి, డొమైన్ సఫిక్స్ అనేవి ఉంటాయి. ప్రతి డొమైన్ నేమ్స్కి డొమైన్ సఫిక్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, .com, సచ్ యాజ్ .com, .net, ఆర్ .org, ఎక్సెట్రా. ఓకే, .com ఉండొచ్చు, .net ఉండొచ్చు, .org ఉండొచ్చు. ఓకే, ఇలా డొమైన్ నేమ్స్ అనేవి డొమైన్ సఫిక్స్ కింద మనకి ఉండొచ్చు లాస్ట్ పార్ట్. ఓకే, టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్, ద డొమైన్ సఫిక్స్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ద పర్పస్ ఆఫ్ వెబ్సైట్ ద డొమైన్ నేమ్ రిప్రజెంట్. ప్రతి వెబ్సైట్కి డొమైన్ నేమ్స్ ఉంటాయి కదా, ఆ డొమైన్ నేమ్స్ యొక్క పర్పస్ని డొమైన్ సఫిక్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే టాప్ లెవెల్ డొమైన్ నేమ్ ఏదైతే ఉందో డొమైన్ సఫిక్స్ ద్వారా మనం డొమైన్ సఫిక్స్ అని కాల్ చేయొచ్చు, లేదంటే TLD టాప్ లెవెల్ డొమైన్ నేమ్ అని కాల్ చేయొచ్చు. ఆ టాప్ లెవెల్ డొమైన్ నేమ్ ద్వారా మనకి ఆ డొమైన్ దేనికి సంబంధించింది, అంటే ఆ డొమైన్ యొక్క పర్పస్, డొమైన్ అంటే ఏంటి, వెబ్సైట్, ఆ వెబ్సైట్ యొక్క పర్పస్ మనం తెలుసుకోవచ్చు. ఓకే, అండర్స్టాండ్ చేసుకోవచ్చు.
For example, .com. Domain names are typically used by commercial website. ఆ వెబ్సైట్ కమర్షియల్ వెబ్సైట్ అని మనం తెలుసుకోవచ్చు. ఓకే, అంటే సఫిక్స్ అనే డొమైన్ సఫిక్స్ ఆ వెబ్సైట్ యొక్క పర్పస్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సమ్ డొమైన్ నేమ్స్ ఎండ్ విత్ ఏ కంట్రీ కోడ్ సచ్ యాజ్ డాట్ ఇన్ ఇండియా విచ్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ద లొకేషన్ ఆఫ్ ద వెబ్సైట్. కంట్రీ కోడ్ అంటే లొకేషన్, వెబ్సైట్ యొక్క లొకేషన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి మనకి కంట్రీ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సమ్ జెనరిక్ టాప్ లెవెల్ డొమైన్స్ ఆర్ గివెన్ బిలో. జెనరిక్ టాప్ లెవెల్ డొమైన్స్, స్టార్టింగ్ లెటర్స్ని షార్ట్ ఫామ్లో ఎలా రాయొచ్చు? GTLDS. ఓకే, జెనరిక్ టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్. ఓకే, డొమైన్స్. ఓకే, ఇక్కడ డొమైన్ నేమ్ మీనింగ్ GOV అంటే మనకి డొమైన్ నేమ్కి సఫిక్స్ అంటే లాస్ట్ పార్ట్ ఏంటి, .gov .edu .org .com .net ఇలా ఇస్తాం కదా. ఇక్కడ GOV ఇచ్చినప్పుడు ఏంటి, దాని మీనింగ్ ఏంటి, గవర్నమెంట్ ఏజెన్సీస్. EDU, Educational Institutions. ORG, Organizations. COM, Commercial Business. NET, NET, Network Organizations. Some country code top level domains are given below. Country code top level domains. స్టార్టింగ్ లెటర్స్ తీసుకుంటే CCTLDS. ఓకే, కంట్రీ కోడ్ టాప్ లెవెల్ డొమైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. డొమైన్ నేమ్ మీనింగ్ ఐఎన్ ఇన్ ఇస్తే డాట్ ఇన్ ఇస్తాం. ఓకే, మనకు కనిపిస్తాయి కొన్ని కొన్ని వెబ్సైట్స్లో డాట్ ఇన్ డాట్ ఏయు డాట్ సిఏ ఇలా కనిపిస్తాయి. ఇన్ ఐఎన్ ఇన్ అంటే ఇండియా, ఏయు అంటే ఆస్ట్రేలియా, CA కెనడా, DE జర్మనీ, UK యునైటెడ్ కింగ్డమ్, US యునైటెడ్ స్టేట్స్.